సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని ఎస్వీఆర్ గార్డెన్స్ లో మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్య పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రైతాంగానికి కులవృత్తి చేతి వృత్తుల వర్గాల వారి అభ్యున్నతికి కృషి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. దాంతోపాటు కంటి వెలుగు ఈరోజు ముఖ్యమంత్రి గారు పటాన్చెరువు నియోజకవర్గంలో నిన్న అమీర్పూర్ లో ఒక లాంచింగ్ చేయడం జరిగింది. అక్కడ 15 ఏళ్ళ సంది తల ఇబ్బంది ఈరోజు నిన్న అమీర్పూర్లో చూసుకొని వారి కంటి ఆపరేషన్ అనేది ఈరోజు పేపర్లో రాయడం జరిగింది. ఎంతమంది కంటి ఆపరేషన్ మనం 15 తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మనము కంటి పరీక్ష చేసినాం, ఎంతమందికి కంటి అద్దాలు ఇచ్చినాం, ఎంతమందికి ఆపరేషన్ పంపుతున్నాం అన్న డీటెయిల్గా ఈరోజు రాయడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమంలో కంటి చూపును పూర్తి స్థాయిలో మీరు పరీక్ష చేయించుకొని ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పి నేను మీ గ్రామాలలో ఉన్న ప్రజలకు పూర్తిగా మీ సహకారం అందియాలని చెప్పి నేను కోరుతా. పెంచే గొర్రెల కానీ మరి అమ్ముకోవడానికి మార్కెట్ కోసం కూడా మరి 8 కోట్ల రూపాయలతోటి మరి మన పటాన్చెరువు పట్టణంలో మరి మార్కెట్ కూడా శాంక్షన్ అయింది. మరి ఇంత పెద్ద మార్కెట్ ఇది, మరి మటను చికెను ఫిష్ వెజ్ నాన్ వెజ్ కోసం కూడా మార్కెట్ కూడా శాంక్షన్ అయింది. మరి దాన్ని కూడా త్వరలోనే మరి వచ్చే నెలలో మరి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పూర్తిగా మరి డిపిఆర్ ఇంకా అన్ని రెడీ అయిపోయినది. మరి వచ్చే నెలలో మరి కొబ్బరికాయ కొట్టి దాన్ని కూడా మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం. మరి ఇది కాకుండా కూడా మరి పటాన్చెరువు నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా మరి ఇంతకుముందు ఎక్కడ పోయినా మరి పరమ దరిద్రంగా ఉంటుండే రోడ్లు ఇవాళ చూసినట్టయితే మరి ముఖ్యంగా చుట్టూ రింగ్ రోడ్డు కానీ మరి నేషనల్ హైవే కానీ మరి గ్రామంలో పంచాయతీ రోడ్డు కానీ ఆర్ఎండ్ రోడ్డు కానీ మరి దాదాపు 70-80% పూర్తిగా వస్తున్నాయి.